हाय फ्रेंड्स, वेलकम टू पिक्ट किचन। मनम रुचिकरमैनटुवंटि मिगिलिपोयिनटुवंटि दोसपिंडि तो पुनुगुलनु ए विधंगा तयारु चेसुकोवालो तेलुसुकुंदामंडि। इवि पैन क्रिस्पीगा लोपल साफ्ट्गा एंतो टेस्टीगा उंटायि। पुल्लगा अयिपोयिन दोसपिंडि तो ई विधंगा पुनुगुलु वेसुकुंटे मनकु एंतो टेस्टीगा उंटुंदंडि। दीनिनि तयारु चेसुकोवडानिकि मुंदुगा इक्कड ओक गिन्ने तीसुकोनि अंदुलो इक्कड नेनु 1½ कप वरकु मिगिलिपोयिनटुवंटि दोसपिंडि तीसुकुन्नानंडि। ई दोसपिंडि अनेदि कोद्दिगा बागा पुलिसि उंदि। ఈ విధంగా దోసపిండి తీసుకున్న తర్వాత ఇందులోకి మనము చిక్కదనం కోసం కొద్దిగా మైదాను యాడ్ చేసుకోవాలండి। మైదాను యాడ్ చేసుకోవడం వలన మనకు ఈ పిండి అనేది కొద్దిగా చిక్కబడుతుంది, అలాగే పొంగులు బాగా వస్తాయి। ఇక్కడ నేను 3/4 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకున్నానండి। అలాగే బాగా క్రిస్పీగా రావడానికి 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని యాడ్ చేసుకున్నాను। అలాగే ఇందులో రుచి సరిపడంత సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి। బేకింగ్ సోడా వేసుకోవడం వలన మనకు పొంగులు అనేవి బాగా పొంగుతాయి। ఈ విధంగా పిండి మొత్తం బాగా కలిసిపోయేలా కలుపుకోవాలండి। కొద్దిగా నీరు కూడా యాడ్ చేసుకోవాలి అవసరమైతేనే, లేకపోతే అదే తేమ సరిపోతుంది। ఇక్కడ ఈ విధంగా బ్యాటర్ని తయారు చేసి పక్కన పెట్టేసుకున్నానండి। ఈ విధంగా చేసుకుంటే మనకు పునుగులు అనేవి బాగా ఈజీగా వస్తాయి। కొద్దిగా వదులైనా లేకపోతే కొద్దిగా టైట్ అయినా, వాటర్ అయినా కానీ లేదా మైదా అయినా యాడ్ చేసుకోవచ్చండి। ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి। దీనికి మనం చట్నీని తయారు చేసుకుందాము, పల్చని చట్నీని తయారు చేసుకున్నామండి। దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి। ఇవన్నీ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ రానివ్వాలి। లో ఫ్లేమ్లో వేయించుకుంటే మంచి వాసనతో ఇవి బాగా దోరగా వేగుతాయి। అలాగే ఇందులో కారం సరిపడా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి। వీటన్నింటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి। వీటికి ఆయిల్ కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి కొద్దిగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవచ్చు। ఈ విధంగా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలండి। మరీ ఎక్కువగా రంగు రానివ్వకూడదు, మాడిపోయిన టేస్ట్ అనేది వస్తుంది। ఇప్పుడు ఒక జార్ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోవాలి। అలాగే ఇందులో రుచి సరిపడినంత సాల్ట్, అలాగే 1/4 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి। అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి మినప్పప్పు, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి। ఈ విధంగా ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనికి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా తీసేసుకోవాలండి। అప్పుడు మనకు చట్నీ అనేది తయారవుతుంది। ఇది చట్నీ అనేది ఎంతో టేస్టీగా ఉంటుందండి। ఎప్పుడైనా మనం పునుగులు వేసుకున్నా, దోశ వేసుకున్నా, ఇడ్లీలోకైనా ఈ చట్నీ ఎంతో టేస్టీగా ఉంటుంది। 10 నిమిషాల తర్వాత మనం దోశపిండిలోకి ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నటువంటి 1 ఉల్లిపాయ, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలండి। ఇవన్నీ వేసుకోవడం వలన మనకు పునుగులు అనేవి టేస్టీగా ఉంటుంది। అలాగే ఇష్టపడే వాళ్ళు అల్లం తురుము కూడా వేసేసుకోవచ్చు। ఇవన్నీ పిండిలో బాగా కలిసిపోయేలా కలిపేసుకోవాలండి। ఈ విధంగా నిదానంగా ఒత్తుకుంటూ కలుపుకుంటే మనకు బాగా వదిలయి పిండి అనేది బాగా పొంగుతాయండి పునుగులు అనేవి। ఈ విధంగా చేతితో నిదానంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత పునుగులు అనేవి వేసేసుకోవచ్చు। ఈ విధమైన కన్సిస్టెన్సీ ఉంటే మనకు పునుగులు అనేవి బాగా పొంగి బాగా పైన క్రిస్పీగా టేస్టీగా తయారవుతాయి। ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ హై హీట్లోనే పెట్టుకొని మనము చేతితో నిదానంగా పునుగులు అనేవి వేసేసుకోవాలండి। ఈ విధంగా చిన్న చిన్నగా పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి। మరీ పెద్దగా కాకుండా చిన్నగా వేసుకుంటే మనకు తినేటప్పుడు ఎంతో టేస్టీగా ఉంటాయి। ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా పైకి తేలేంత వరకు కలపకోకుండా పైకి తేలిన తర్వాత కలిపేసుకోవాలండి। ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, మీడియం హీట్లో ఫ్రై చేసుకోవాలి। పైకి తేలిన తర్వాత హీట్ని మీడియం హీట్లోకి టర్న్ చేసుకొని ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చండి। మనం తయారు చేసుకున్నటువంటి చట్నీతో సర్వ్ చేస్తే పునుగులు అనేవి ఎంతో టేస్టీగా ఉంటాయి। ఈ విధమైన రంగు వస్తే మనకు మంచిగా తయారవుతాయి పైన క్రిస్పీగా। అలాగే మిగిలిన పిండిని కూడా మనం ముందుగా వేసుకున్నట్టుగానే పునుగులు అనేవి వేసేసుకోవాలి నిదానంగా। ఈ విధంగా వేసుకుంటే మనకు టేస్టీ అయిన పునుగులు తయారైపోతాయండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా తయారై ఉంటాయి। ఎప్పుడైనా ఇంట్లో దోసపిండి మిగిలిపోతే ఈ విధంగా పునుగులు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి। దోసలు తిని బోరు కొట్టినప్పుడు ఈ విధంగా పునుగులు వేసిస్తే పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారు। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।